ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్ వారి బ్రహ్మోత్సవాలకి సేవలు అందిస్తున్న శ్రీవారి మహారథం దైతే తిరుమల కలియుగ దైవం వైకుంఠ సప్తగిరిలు నిత్యం గోవింద నామాలతో మారుమోగుతుంటాయి తో మేంగాని సంతోషంగా అదృష్టంగా అయితే భావిస్తున్నాము ఇంత మహారథాన్ని చూపించడానికి మన భారతదేశంలో కళలు మన సంస్కృతి గురించి చెప్పకర్లేదు మన శ్రీవారి చక్రరథం అయితే చూడండి ఎంతో కళలు అపురూపంగా ఎంతో వండర్గా అప్పట్లో కళాకారులు ఎంతో శ్రమించి భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి పైన భక్తితో అరుదైన కళలు ఈ విధంగా చక్రం అంటే ఏంటంటే ఎంతో స్వామివారి అనుగ్రహంగానే ఉండాలి చాలా చాలా అయితే బాగుంది శ్రీవారి మహారథం ఎంతో పురాతనమైన ఎన్నో కళలు ఎంతో మంది కళాకారులు శ్రమించి ఈ రథం అయితే చక్రం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8వ రోజు అయితే ఈ రథాన్ని అయితే శ్రీ మలయప్పల స్వామి వెంకటేశ్వర స్వామి మాడవీధ ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో చక్రరథము మాడవీధుల్లో అయితే ప్రదర్శన అయితే చేస్తుంటుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని శ్రీవారి వాహనాలు దర్శించుకునేదానికి ఇంకా చెప్పక్కర్లేదు కొన్ని వేల లక్షల సంఖ్యలో అయితే మాడవీధులు మొత్తం నిండిపోతారు తిరుమల మొత్తము మన టిటిడి వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందించే లైటింగ్స్ అయితే కలకలాడ వచ్చింది అలాగే గార్డెన్ డిపార్ట్మెంట్ ఎంతో అందంగా రూపుదిద్దుతుంది అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతో నీట్గా తిరుమల మొత్తం నీట్గా అయితే ఉంచుతుంది అంటే చాలా చాలా అయితే బాగుంటుంది మాడవీధిలో కింద గ్రౌండ్ లో రంగోలీ వర్క్ ఉంది కదా అలాగే ఇవాళ ఏంటంటే 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ వర్క్ శ్రీవారి భక్తులకు గానీ చూడంగానే ముగ్గులు రంగోలీ ఎంతో తీయని అనుభూతి అయితే చెందుతారు అన్న రాజేంద్ర అన్న ఎంతో కష్టపడి క్రియేటివిటీగా కొత్త కొత్త ధనంగా ఆలోచించారు రాజేంద్రయ్య ఆర్టిస్ట్ నేచురల్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిస్ట్ గా 20 ఇయర్స్ చేస్తున్నాను
మంచి ఆర్ట్ వర్క్ కానీ పెయింటింగ్ కానీ ఈ రంగోలీస్ రంగోలీ వర్క్స్ కానీ టోటల్ రథం రిపేర్స్ ఇవన్నీ వర్క్లు కానీ ఇంకా కంటిన్యూగా 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్. అద్భుతంగా అయితే పెయింటింగ్స్ అయితే అందంగా ఆ వేసి స్వామివారి సేవలు అయితే నిరంతరం పాల్గొంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పాత పెయింటింగ్ కొత్త పెయింటింగ్ కానీ వేసిందంటే ఎంతో అందంగా అయితే తయారు చేస్తారు. 20 సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈ యొక్క కళను మేము ఇక్కడ ప్రదర్శించుకుంటూ ఈ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటా కానీ మాకు ఈ భాగ్యం కలగదని భావిస్తూ మాకు జన్మల తరించుతానని భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి, నచ్చినట్టయితే ఇంకా 10 మందికి అయితే షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.